చేతులు ఎత్తడానికి వీల్లేదు, ఎత్తొద్దు, ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు చేతులు ఎత్తిందని, అది చెప్పడం కోసమే. నిజం అది కాకూడదని, నిజం అది కాదు అని నేను నమ్మాను కాబట్టి. బట్ చాలామంది మీలాగా అపోహపడుతున్నారు కాబట్టి అది కాకూడదు. మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నాం. సో ఇది అంతకు మించిన సంక్షేమ కార్యక్రమం. మన ప్రజల ప్రాణాలని మనం కాపాడుకోవటం, మా 1000 కోట్లు ప్రొవైడ్ చేసామని అంటున్నాం. అది అవసరం లేకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం 1000 కోట్లైనా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? మళ్ళీ ప్రజల డబ్బే కదా. మనం అప్పు తీసుకొచ్చినా, అప్పు తీసుకురాగలిగినా అల్టిమేట్గా మళ్ళీ ప్రజలే కట్టుకోవాలి ఆ డబ్బు. మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కరోనాని అలసత్వం చేయవద్దు. గతంలో ఏదో వచ్చిపోతుంది అనుకున్నాం కరోనా, కానీ ఉండిపోతుందని అనుకోలేదు. మనం జాగ్రత్తగా ఉండాలి అని మీరు సీరియస్గా తీసుకోండి. ఇలాగ కొద్దిమంది అంటున్న చేతులు ఎత్తేసాము అన్నది కాదు, మనం చేతులు ఎత్తలేదు. కరోనాని మనం నియంత్రిద్దాం. ఢిల్లీ ఎగ్జాంపుల్గా తీసుకోండి సార్. మీరు 4000 యావరేజ్ ఉన్నప్పుడు మనం 400 యావరేజ్లో ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు 1000కి వచ్చారు, మనం 8000కి వెళ్ళాం. ఏం ఇక్కడ ఎలా కంట్రోల్ అయింది, ఎందుకు కంట్రోల్ అయింది అనేది అధ్యయనం చేయండి. అధ్యయనం చేస్తే, ఎందుకంటే ఎంతో అసలు ఆంధ్రప్రదేశ్ హెస్ గాట్ ద బెస్ట్ టాలెంట్. ఆ టాలెంట్ని మనం తొక్కేస్తున్నాం, ఆ టాలెంట్ని మనం వాడుకోవట్లేదు. మనకున్నంతమంది గొప్ప డాక్టర్లు ఎవరో లేరు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈజ్ అన్ ఎమినెంట్ పర్సన్. చాలామంది, ఎంతోమంది ఉన్నారు మనకి డాక్టర్లు. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని పిలవండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, లేకపోతే వెబ్లో అన్నా మాట్లాడండి. అంటే ఇప్పుడు అంటే మనం ఇంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నప్పుడు జోక్స్ అవసరమా? అవంతి శ్రీనివాసరావు గారు జోక్ వేశాడు. మనం ఒక కరోనా అనబడే ఒక మహమ్మారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను జోక్గానే ఫీల్ అవుతున్నా. మీరు జోక్ ఎలా అవుతుందని మీరు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి సరే. మరి ఈ సబ్జెక్ట్లో ఎందుకంటే ప్రజలు ఎంతో సీరియస్గా చూస్తున్న సబ్జెక్ట్ ఇది. సరే, మరి కొంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పాలి. నేను గతంలో కూడా చెప్పాను చాలా స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా 90%, నా చరిష్మా 10%తో నేను నెగ్గాను. నా చరిష్మా ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా ఎమ్మెల్యేలాగా, మా చాలామంది మా కొలీగ్ ఎంపీస్ లాగా నాకు ఆత్మ నూన్యతా భావము, అంటే తన్ను తాను చులకన చేసుకునే భావము నాకు లేదు. అలాగని నన్ను నేను మరీ ఎక్కువ చేసుకోవట్లేదు. ఆయన క్రెడిట్ 90% ఆయనకి ఇస్తున్నాను. ఆయన మహానాయకుడు, ఇంకో గొప్ప నాయకుడు, కొడుకు కాబట్టి. నాకు మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా పెట్టుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి వలన చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని కూడా నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వలన ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కానీ నా వలన 10% ఓట్లు వచ్చినాయి. దానివల్లనే నేను నెగ్గాను అని నేను చెప్తున్నా, గాజు కొట్టి మరీ చెప్తున్నా. ఎస్, 10% క్రెడిట్ నాకుంది. నాకు ఓటు వేసిన వాళ్ళు 455,000, నాకు ఓటు వెయ్యని వాళ్ళు వేరే పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళు 710,000. సో కాబట్టి అవంతి శ్రీనివాసరావు గారు నన్ను రాజీనామా చేయమన్నాడు. నా అంతట నేను, నాకు వచ్చింది 7% కాబట్టి, 10% నా ఓట్లు నాకు ఉన్నాయి కాబట్టి నేను రాజీనామా చెయ్యను అని నిన్న ఒక మీడియాకి చెప్పాను. ఈరోజు అన్ని మీడియాల ద్వారా నేను చెప్తున్నాను, మీ విశాఖ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. కిషోర్ నీకు ఎంత స్నేహితుడో అవంతి శ్రీనివాస్ గారు నాకు తెలుసు. గతంలో మీరు ఎంపీ అవ్వడంలో కూడా ఒక స్నేహితుడిగా కిషోర్ తన పాత్ర తను పోషించాడు. అతను కరోనా వచ్చి చనిపోయాడు అన్నది దాచాలన్నా దాగలేని సత్యం. ఫైనల్గా కూడా నిన్న రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అతన్ని కరోనా టైంలో ఈ పెట్టి కేసులో, పెద్ద పెద్ద కేసులు కూడా మనం షార్ట్అవుట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఈ సిబిసిఐడి వాళ్ళు అత్యుత్సాహంతో కర్నూలు ఎవడో ఒక ఏమనికి ఆల్రెడీ అప్పటికే బెయిల్ వచ్చేసినట్టుంది. కర్నూలు తీసుకెళ్ళి ఆ కరోనా పేషెంట్ల మధ్యన కాసేపు కూర్చోబెట్టి అక్కడ ఆయన కూడా ఏదో కరోనా టెస్ట్ ఏదో చేశారని చెప్పి
వాళ్ళ కో అక్యూజ్డ్ ని కూడా మీరు తీసుకెళ్తే వారి ద్వారా కూడా మాకు తెలిసింది ఎందుకు ఇటువంటివన్నీ చేస్తున్నారు పగ ప్రతికారం ఒక స్టేజ్ వరకు ఉండొచ్చు కానీ మీరు ఒక అత్యున్నత స్థాయికి ఒక శిఖరాన్ని చేరుకున్నారు మీరు ఇవాల ప్రపంచం అంతా మీ వంక చూస్తాంది కక్షలకి కార్పణ్యాలకి పగలకి ప్రతికారాలకి అతీతంగా మనం ఉండాలి అంటే అతను కర్నూలు వెళ్ళటంలో కర్నూలు తీసుకెళ్ళటంలో ముఖ్యమంత్రి గారు మీ పాత్ర ఉందని నేను అంటలా కానీ పోలీస్ పాత్ర ప్రస్ఫుటంగా ఉంది శిరోముండనం కేసులో అతను మాస్క్ పెట్టుకోలేదని ఒక అతన్నే కొడితే అతను మృతి చెందిన కేసులో ఇంకా ఎన్నో కేసుల్లో నిన్న మా డిఐజీ గారు కూడా అద్భుతమైన మంచి ఆఫీసర్ ఆయన చాలా మందిని ఈ అతి వలన పోలీసుల అతికి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కేసులో మీరు ఏం చేస్తున్నారు ఆ అతి అధికారుల్ని మీరు శిక్షించరా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి ఇంకా ఎన్నో 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 జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ చిన్న ఎస్ఐల్ని ఈ హెడ్ కానిస్టేబుల్ని సిఐల మీద కాదు సార్ మీ ప్రతాపం ఈ దీనికి ఎవరైతే బాధ్యులో అది ఏ స్థాయి అధికారులైనా సరే అది మీరు తీసుకుంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారు ప్రజలు పోలీసు వ్యవస్థను కూడా గౌరవిస్తారు పోలీసు వ్యవస్థ కూడా ఎంతవరకు మనం ఉండాలి అన్నది కూడా అర్థమవుతుంది సో కాబట్టి నిన్న ఒక మీడియా ద్వారా తెలియజేశాను ఈ రోజు అందరి ద్వారా అంటే ఒక రెండు మూడు మన మనస్సాక్షి కూడా ఎప్పుడు రారు నా దగ్గరికి సరే ఇంకా మిగిలిన మీడియా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మిగిలినది కూడా చూడండి దయచేసి ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద ఏసీఐడి డిపార్ట్మెంట్ అయితే ఇంత ఓవర్ యాక్షన్ చేసిందో వారి మీద చర్యలు తీసుకోండి ప్రజలు ఎవరైనా ఈరోజు ప్రజలందరూ భయభ్రాంతులు గురైపోయి ఉన్నారు ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా రాజ్యాంగ హక్కుల్ని తెలుసుకుని మనకు జీవించే హక్కు ఉందిరా మనకు మాట్లాడే హక్కు ఉందిరా ఆర్టికల్ 19 ప్రకారం జీవించే హక్కు ఉందిరా ఆర్టికల్ 21 ప్రకారం అని కాస్తో కోస్తో విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుకుని వారి రాజ్యాంగం వారికి ప్రసాదించిన లిమిట్లో మాట్లాడితే దయచేసి వారి మాటలు వినండి వారిని శిక్షించకండి అది